నమ్మకం. మదనపల్లిలో ఇద్దరు అమ్మాయిలను దేవుడి పేరుతో తల్లిదండ్రులే హత్య చేసిన సంఘటన అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఉన్నత విద్యావంతుల కుటుంబం, తల్లి తండ్రి ఇద్దరు కూడా ప్రొఫెసర్లు, ఒకరు ప్రొఫెసర్ ఒకరు కరెస్పాండెంట్, పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులే, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కదా. కానీ ఈ జరిగిన సంఘటనని చూస్తే హృదయ విదారకంగా అనిపిస్తుంది, కడుపు తరుక్కుపోతుంది. ఒక్కసారి గట్టిగా ఆలోచించగలిగితే సగం సమస్యకి పరిష్కారం కనుగొన్నట్టే. మరణించిన వారికి పిండం పెడితే అది తినే కాకి నీ తండ్రి ఎట్లా అవుతాడురా అని వందల సంవత్సరాల క్రితం ప్రశ్నించిన వేమన పద్యం చూస్తే, పిండంబులను చేసి పితరుల తలపోసి కాకులను పెట్టు గాడిదలారా, పియ్యి తినడు కాకి పితృడెట్లా ఎరా, విశ్వదాభిరామ వినురవేమా, రాయిని పూజించడం వల్ల దేవుడు కనపడితే నేను పెద్ద కొండనే పూజిస్తాను, దీనికన్నా తిరగలి విసరడం ద్వారా తిండి దొరుకుతుంది కదా అని అర్థం వచ్చేలా కబీర్ దాస్ కింది దోహాని చెప్పారు. పాహన్ పూజే హరి మిలై తో మై పూజా పహార్ తాతే యహ చక్కీ బలి పీస్ కాయి సంసార్. శాస్త్రీయత లేని నమ్మకం, ఆధారం లేని విశ్వాసం వ్యక్తి శ్రేయస్సునే కాక సమాజ శ్రేయస్సుని కూడా దెబ్బతీస్తుంది, ముఖ్యంగా మూఢనమ్మకం. మన సాంప్రదాయం, సంస్కృతి, మతం, పూజల్లో భాగమైపోయిన ఇవి మానవ సంబంధాలను మంటగలిపి ఈ దేశ సంస్కృతి గురించి ప్రపంచ దేశాలు పక్కపక్క నవ్వుకునేలా చేస్తాయి. ఈ మూఢనమ్మకాలకు ఒక మతం అంటూ లేదు, దాదాపు అన్ని మతాల్లోనూ ఇవి అంతర్భాగం. ఫలానా మత గ్రంథంలో చెప్పారని, ఎవరో ప్రవచనాకారుడు బోధించాడని, ఫలానా ఆధ్యాత్మిక తాత్విక మాంత్రిక పుస్తకాల్లో చదివామని గుడ్డిగా అనేక నిరాధార విశ్వాసాలను నమ్మకాలను బుర్రలో ఎక్కించుకొని మన ఇళ్లలో కూడా అమలయ్యేలా చూస్తున్నాం. ఏ కల్మషం తెలియని పిల్లలకు పుట్టినప్పటి నుంచి ఇలాంటి అంధవిశ్వాసాలను నూరిపోస్తాం. వీటి వెనుక ఏదో సత్యం, సైన్స్ ఉండకపోదు అనే నమ్మకంతో గుడ్డిగా అనుకరిస్తాం, అమలయ్యేలా చూస్తాం. పురాణాలు, వేదాల్లోంచి, మత గ్రంథాల్లోంచి ఏవేవో రిఫరెన్సులు చెప్తాం, కానీ శాస్త్రీయ నిరూపణకు సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపలేకపోతాం. ఫలితం మనం నాశనం అవడమే కాకుండా భావితరాల బుర్రల్ని, ఆలోచన విధానాన్ని కూడా చిదిమేస్తున్నాం. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల్లో భాగంగా ప్రతి పౌరుడు ఎటువంటి దృక్పథాన్ని అలవర్చుకోవాలో క్రింది విధంగా చెప్పడం జరిగింది. ఇట్ షాల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ సైంటిఫిక్ టెంపో, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ జిజ్ఞాసను, పరిశోధన, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవడం ప్రతి భారత పౌరుడి విధి. చిన్న చిన్న ట్రాఫిక్ రూల్స్నే పాటించని మనం, ఎప్పుడు రాజ్యాంగం మొహం చూడని మనం ఇలాంటివి పాటిస్తామని అనుకోవడం అతిపెద్ద వింత. దీన్ని రాజ్యాంగం చెప్పడం అటుంచితే ఏదైనా ఒక విషయాన్ని గురించి అవగాహన, శోధన, ప్రశ్న కలిగి ఉండడం అనేవి మనందరికీ చాలా అవసరమైన విషయాలు. మనం బ్రతికే సమాజం, ప్రకృతి, మనం మన భావితరాలు జీవించడానికి అనువుగా ఉండాలి. ఒకరికొకరం తోడుగా ఉండడానికి మానవ సంబంధాలను పటిష్టంగా ఏర్పరచుకోవాలి. దానికోసం మనం మనుషుల పట్ల సహానుభూతి, ప్రేమను కలిగి ఉండడంతో పాటు మనం కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలి. అలా ఉండాలి అంటే శోధన, విజ్ఞానం, ప్రజ్ఞ ఉండాలి. అంతే కదా, మతం, దేవుడు ఇవి ఉండాల్సినవే, కానీ అవి మూఢనమ్మకాలుగా మారితే అసలు మన ఉనికికి మన ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. తాయత్తులతో, పూజలతో మొదలైన నమ్మకాలు బలి ఇవ్వడంలో ముగుస్తున్నాయి అంటే మనం ఇంకా చాలా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తున్నట్లే.